పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బతుకమ్మ దసరా పండుగల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం సర్పంచులు లేనందున పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్లు తగిన ఏర్పాట్లు చేయాలన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులతో మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు తెలపాలని విజ్ఞప్తి. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. పువ్వులను దైవంగా భావించే గొప్ప సంస్కృతి తెలంగాణకు మాత్రమే సాధ్యమన్న కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్. పెద్దపల్లి సుభాష్ నగర్ లో డ్రైనేజీపై చేసిన సీసీ రోడ్డును తొలగించి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలి, దళిత లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొంకూరి కైలాసం డిమాండ్. పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పొరపాట్లు లేకుండా కుటుంబ వివరాలు సేకరించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు. అప్పన్నపేట పెద్దబొంకూరు గ్రామాల్లో అత్యంత వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు. అప్పన్నపేట గ్రామంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు.